వివాదాలతో సహజీవనం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన వర్మ దాడి చేసిన సేనా కార్యకర్తల్ని ముళ్ళున బూట్లతో కొట్టాలన్నారు. జరిగిందేమిటంటే, జైపూర్లో పద్మావతి షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రం మీద నడుస్తున్న వివాదం నేపథ్యంలో దీనిపై సందేహాలున్న రాజ్పుత్ కార్ని సేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సంజయ్ లీలా బన్సాలికి సెక్యూరిటీ పెంచడంతో పాటు పద్మావతి షూటింగ్ దగ్గర భద్రతను కట్టదిట్టం చేశారు. ఇది ఇలా ఉంటే, జైపూర్లో పద్మావతి షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ లీలా బన్సాలిపై రాజ్పుత్ కార్ని సేన కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై వర్మ మండిపడ్డారు. బన్సాలిపై దాడి చేసిన సేన కార్యకర్తల్ని ఊరకుక్కలతో పోల్చిన వర్మ వారిని ముళ్ళున్న బూట్లతో కొట్టాలంటూ మండిపడ్డారు. రాణి పద్మావతి అల్లావుద్దీన్ ఖిల్జీలకు సంబంధించి బన్సాలికి తెలిసినంత చరిత్రలో 1% కూడా రాజ్పుత్ కర్ణి సేన కార్యకర్తలకు తెలియదన్నారు ఆయన. దేశంలో ఇలాంటి దాడులు జరగటం శోచనీయమన్నారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సాధారణంగా ఏదైనా కార్యకర్తలకు సంబంధించిన వ్యవహారాల్లో వివాదాల్లో తలదూర్చడానికి సినీజీవులు ఇష్టపడరు. కానీ వర్మ అందుకు భిన్నంగా తన వాక్యాలతో అగ్ని పుట్టించారు. ఇలాంటి మరెంతో సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ ర్యాట్ ఫ్రేమ్స్.